మన ఈ కుటుంబంలాగే మీ అందరి కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ చల్లగా సర్వదా ఉండాలని మన రైతు రెస్టారెంట్ తరఫున హ్యాపీ వినాయక చవితి. హే హై, ఎన్నో హోటళ్ళు ఎన్నో రుచులు, అవి మీ దగ్గరికి తెచ్చే మా ఈ ప్రయత్నమే మన రైతు రెస్టారెంట్ ఛానల్. ఇక మనకి పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది, గణేష్ చతుర్థి వచ్చేసింది. అందరి ఇంట్లో లాగే మన ఇంట్లో కూడా ఇవాళ స్పెషల్స్ ఎన్నో ఉన్నాయి అమ్మ చేతి వంటవి. అవి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేద్దాం. ఫస్ట్ మేకింగ్ ఎట్లా, ఏంటి, పూజ ఎట్లా అయింది ఏంటి అనేది ఒక వీడియో లుక్ వేసి రండి, మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. సరే కదా, మేమైతే పూజన సెలబ్రేషన్ చేసేసుకున్నాము ఈ వినాయక చవితి. ఇక్కడ గణేష్ చతుర్థి స్పెషల్స్ చూసేసారు కదా, మన ఇంట్లో ఇవాళ ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. వీటిలో ఇక్కడికి వచ్చేసరికి, మన దగ్గరకు వచ్చేసరికి ఉండ్రాళ్ళు ఉన్నాయి, గణేషుడికి ఎంతో ఇష్టమైన పాలు, పాయసం, పులిహోర, చలివిడి, వడపప్పు, మోతిచూర్ లడ్డు అండ్ గారెలు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఈ ప్రసాదాలన్నీ రుచి చూసి చెప్పేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. ప్రసాదాలు చూసేసారు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి దేవుడికి ఎక్కువ ప్రీతికరమైనది లడ్డు అను సుగంధ పాలు. జనరల్గా సుగంధ పాలలో కలర్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు, ఇది ప్యూర్గా మిల్క్ అనమాట, సుగంధ మిల్క్ ఇది వచ్చేసరికి. ఇవి రెండు ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తాను. దేవుడికి బాగా ఇష్టమైనవి అయితే ప్రసాదాలని అలా ఎంజాయ్ చేశానండి. ప్రతి ఇంటిలాగా ఈ ఇంట్లో కూడా ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతైనా ప్రసాదాలు, అది కాక అమ్మ చేసిన వంట కాబట్టి ఎన్ని హోటల్ తిరిగినా కానీ చివరికి అమ్మ చేతి దగ్గరికే వచ్చేది. చాలా తృప్తిగా ఉన్నాను నేనైతే, ప్రతి ఒక్క ప్రసాదాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇవాళ వినాయక చవితి ఈ స్పెషల్ వీడియో. అయితే అలా గడిచిపోయింది మన గణేష్ చతుర్థి ఫెస్టివల్తో. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్లో చెప్తారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఓవరాల్గా ఈ పండుగ రోజున. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బై బై.